ఈ సమస్త భూమండలం అందులో జీవించే సకల జీవకోటి వాటి జీవన విధానం ఇవన్నీ అర్థవంతంగా ఉన్నాయంటే దానికి ఒకే ఒక కారణం వాటి మధ్యన ఉద్భవించే ప్రేమే తూర్పు భారతంలో కలకత్తా నగరంలో పుట్టినటువంటి ఈ సిద్ధార్థ రాయ్ మీరు గుడుమ సత్తి గారు కావచ్చు తొక్కల సత్తి గారు కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్ కోనసీమ ప్రాంతంలో కైకలు ననబడే పచ్చని గ్రామంలో జన్మించిన ఈ మధుమతికి భగవంతుడు నిశ్చయం చేసి పెట్టాడు అది సరే సంబంధమే లేకుండా ఇక్కడికి వచ్చి నిలబడి ఇలా మాట్లాడుకుంటున్నావే దీన్నేమంటారు ప్రేమ ముఖం నీ ఒంట్లో భాగమే నడు నీ ఒంట్లో భాగమే ముఖం చూస్తే కోపం రాలేదు నడుం చూస్తే కోపం వచ్చింది ఎందుకు ఎందుకంటే ప్రశ్నిస్తున్నాను అంతే మాట మార్చుకో నువ్వు నా నడుము చూసావా లేదా నువ్వు నన్ను లవ్ చేసావా లేదా లేదు నేను నీ నడుము చూడలేదు ఆడువారి మాటలకు అర్థాలేవే అందుకే చెప్తున్నాను ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నాను మన ప్రేమ నిజమైనప్పుడు అదే మనల్ని కలుపుతుంది